మార్నింగ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ లో కొంత గ్రీన్ ట్రెండ్ కనిపిస్తుంది. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్ స్ట్రాంగ్ గా క్లోజ్ అయ్యాయి. ఎస్ఎక్స్ నిఫ్టీ మాత్రం స్లైట్లీ ఫ్లాట్ ఓపెనింగ్ పరిస్థితిని ఇండికేట్ చేస్తుంది. సో నిన్న ఓవర్ సోల్డ్ పరిస్థితి నుంచి ఒక హోప్ ర్యాలీ, షార్ప్ రికవరీ అనేది చూసాం మనం. నిఫ్టీ సుమారుగా 177 పాయింట్లు మళ్ళీ 11,000 మార్క్ని అధిగమించడం కూడా చూసాం. సో సర్చార్జ్, రోల్ బ్యాక్, హోప్. సో ఈ హోప్ ట్రేడ్ నిలబడుతుందా లేదా ఇవాళ తెలుస్తుంది. ఎందుకంటే ఇవాళ నిన్న ఇండస్ట్రీ క్యాప్టెన్స్ని కలిశారు ఫైనాన్స్ మినిస్టర్. ఇవాళ మేబీ మార్కెట్ వర్గాలను కూడా, మార్కెట్ ప్రముఖులను కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా మార్కెట్స్లో రకరకాల ఊహాగానాలు. డివిడెండ్ ట్యాక్స్ రద్దు చేస్తాను కొంతమంది, కార్పొరేట్ ట్యాక్స్ని 25% అందరికీ వర్తింపు చేస్తాను కొంతమంది, అలాగే బైబ్యాక్ ట్యాక్స్ని రద్దు చేస్తాను, ఇలా రకరకాలు. వీటిల్లో ఏవి వర్కౌట్ అవుతాయి అనేది మనకు తెలియదు. బట్ చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, అది మంచిది కాదు. సో ఎక్స్పెక్టేషన్స్ మీట్ కాలేకపోతే మళ్ళీ మార్కెట్లో సెల్లింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ నుంచి మళ్ళీ బాటమ్ అవుట్ అయిపోయాయి, బౌన్స్ బ్యాక్ అవుతుంది, ర్యాలీలు వస్తాయి, ఇలాంటివి ఈ టైంలో అనుకోవడం చాలా ఫూలిష్నెస్ అవుతుంది. సో 200-day మూవింగ్ యావరేజ్ 11,160 ఆ లెవెల్ని క్రాస్ చేయగలిగితేనే నిఫ్టీలో మనం ర్యాలీ చూడగలుగుతాం. అదర్వైజ్ మళ్ళీ మార్కెట్స్ వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. సో సీరియస్ స్లోడౌన్ పరిస్థితిని ఎకానమీ ఎదుర్కొంటుంది. సో ఈ పరిస్థితి నుంచి బయటపడితేనే ఈ హోప్ ర్యాలీలు నిలబడతాయి. లేకపోతే ఓవైపు ఎకానమీ స్లోడౌన్ అవుతూ ఉంటే గవర్నమెంట్ ఇచ్చే చిన్న చిన్న సాప్స్ వలన మార్కెట్స్ పెరగవు. అండ్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇప్పటికీ నెట్ సెల్లర్స్. నిన్న కూడా 430 crores వర్త్ స్టాక్స్ వాళ్ళు సెల్ చేయడం చూస్తే, అఫ్కోర్స్ ఇంతకుముందు మనం చూసిన 2,000-3,000 crores సెల్లింగ్ నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 1/10 అయిపోయింది. ఇది అదొకటి కొంత ఊరట కలిగించే అంశం. అండ్ క్రూడ్ ప్రైసెస్ $57-$58 మధ్యకు వచ్చాయి. కాబట్టి ఎటువంటి కొంతవరకు అనుకూలమైన పరిస్థితి బోత్ టెక్నికల్లీ అండ్ కొంతమేరకు ఫండమెంటలీ కూడా ఒక బెటర్ పిక్చర్ కనిపిస్తుంది. బట్ మనం ఈ స్లోడౌన్ ఇష్యూ ఇప్పుడు ఏదైతే అనుకుంటున్నామో దాని నుంచి మాత్రం బయటపడిందే మార్కెట్స్ పెద్ద గట్టి ర్యాలీలు వస్తాయని మాత్రం మనం ఊహించలేము. అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ఫ్లోస్ మాత్రం సాటిస్ఫాక్టరీగా ఉన్నాయి. అదొకటి, అది కూడా కొంత ఊరట కలిగించే అంశం. ఇన్వెస్టర్స్ జూలైలో కూడా ఈ ఫాల్ని ఉపయోగించుకొని 8,113 crores నిన్న వచ్చాయి ఫిగర్స్ జూలైలో ఇన్వెస్టర్స్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఇది. అలాగే ఎస్ఐపీస్లో రికార్డ్ హై ఆల్మోస్ట్ 8,324 crores వర్త్ మనీ ఎస్ఐపీస్లోకి వచ్చింది. ఇది రికార్డ్ హై కూడా. సో ఇవి కొన్ని మనకు అనిపిస్తున్న పాజిటివ్ న్యూస్ ఈ మార్నింగ్. బట్ అదర్వైజ్ మార్కెట్స్లో మనకు వీక్నెస్, బేరిష్ మార్కెట్లో ఉన్నాం మనం. ఈ బేరిష్ మార్కెట్లో వచ్చే బౌన్స్ బ్యాక్స్ని సెల్ అండ్ ర్యాలీస్గా ట్రేడర్స్ వాడుకోవచ్చు. అలాగే ఎవరైనా ప్రాఫిట్స్లో ఉంటే ప్రాఫిట్స్ కూడా కొంత బుక్ చేసుకోవడానికి వాడుకోవడానికి మంచి అవకాశం ఇది. అండ్ ఇంకా చాలా టైం ఉంది ఈ బేర్ మార్కెట్ నుంచి కంప్లీట్గా మనం బయటపడేందుకు. ఎల్ఎస్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి ఈ బౌన్స్ బ్యాక్ నిన్న ఏదైతే మనం చూసాము ఒక షార్ప్ బౌన్స్ బ్యాక్ అనేది, అది నిలబడుతుందా ఇప్పుడు? ప్రాబ్లమ్ నిన్న లాస్ట్ వన్ అవర్ ఏదైతే బౌన్స్ బ్యాక్ వచ్చిందో అంటే ప్రిటీ మచ్ నేను అనుకోవటం ఇట్స్ ఓన్లీ వీక్లీ ఎక్స్పైరీ కోసం ఇట్స్ హాస్ డన్ అనొచ్చండి మనం. అండ్ అట్ ద సేమ్ టైం ప్రాబ్లీ గవర్నమెంట్ నుంచి ఏదైతే న్యూస్ వచ్చిందో అంటే టీవీలో ఏవైతే ఫ్లాషెస్ అయ్యాయో లైక్ ఎఫ్పిఐకి రోల్ బ్యాక్ చేస్తారు లేదంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ వేసి ఇవన్నీ కూడా ఇట్స్ ఆల్ ప్రాబ్లీ డ్రివెన్ బై ఈవెంట్స్ అని అనుకోవచ్చు. అండ్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ ఎక్స్పైరీలో మార్కెట్ పెరగాలి బికాస్ స్మార్ట్ మనీ ఏదైతే ఉందో ఐ థింక్ 11,000 దగ్గర రైడ్ చేసి ఉంది. అందుకోసం ఐ థింక్ ఇట్ హాస్ గాన్ అప్. సో మనకి ఎక్స్టర్నల్గా వచ్చే ఈవెంట్స్ ఇవన్నీ కూడా ప్రాబ్లీ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ వర్క్ అండి ఈ స్టేజ్లో. అండ్ యాజ్ లాంగ్ యాజ్ మనం 11,271 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ కింద ఉన్నామో డెఫినెట్లీ సెల్ ఆన్ ర్యాలీస్ కానీ మనం చెప్పుకోవాలి. అన్లెస్ 11,271 దాటి దానిపైన 1 or 2 days క్లోజ్ అవుతేనే మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ మార్కెట్ ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుందని చెప్పొచ్చండి. 10,750 నుంచి 11,250 మధ్యలో ఉండొచ్చు అని అనుకుంటున్నాం. అండ్ 10,817 మార్చ్లో అనమాట యాక్చువల్లీ. అండ్ అది ఎక్స్టెండింగ్ బాటమ్ అయ్యి 10,780 దాకా రావటం చూసాం. ఇన్ కేస్ 10,780 బ్రీచ్ అయింది అంటే కనుక నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో ఇది December 2018 లో దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది, విచ్ ఇస్ 10,333. సో యాజ్ ఆఫ్ నౌ అంత స్కేరీ అయితే కనపట్టలేదు. డెఫినెట్గా ఒక రేంజ్లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. 10,750 to 11,250 మధ్యలో మేబీ ఒక 50-point అబరేషన్స్ తోటి. సో డెఫినెట్లీ మనం కంటిన్యూస్గా చెప్తున్నాం ఇండివిజువల్ స్టాక్స్లో ట్రేడింగ్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా ఈ స్టేజ్లో. ఎందుకంటే ఫర్ ఇన్స్టెన్స్ మనం లాస్ట్ కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్స్ చూస్తే కనుక
ఫస్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో ఏదైతే నిఫ్టీ మనం చూసాం వెనస్డే రోజు, ఆ రోజు మనకి నిఫ్టీ పెరిగిన రోజు ఎల్ఎన్టీ 30-40 రూపీస్ పెరగటం చూసాం. అదేవిధంగా రిలయన్స్ 40 రూపీస్ పడతాం చూసాం. అండ్ నిన్న ట్రాలీలో ఎల్ఎన్టీ 30 రూపీస్ కిందకు వచ్చింది, రిలయన్స్ 40 రూపీస్ పెరగటం చూసాం. సో ఇలా ఇండివిజువల్ స్టాక్స్లో చేస్తే విల్ బి కన్ఫ్యూజ్డ్ అండ్ విల్ బి లూజింగ్ మనీ అనే నా ఉద్దేశం. సో ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 2-3 మంత్స్ ఐ థింక్ నిఫ్టీలో ట్రేడ్ చేయటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. దట్ టు అబౌట్ రేంజ్ లోకి వచ్చినప్పుడు బై చేయటం అండ్ రేంజ్ హైలోకి వెళ్ళినప్పుడు సెల్ చేయటం, అక్కడ 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే రిస్క్ టు రివార్డ్ వుడ్ బి గుడ్ అని నా ఉద్దేశం. అండ్ సెకండ్ థింగ్, మనకి బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక మార్చ్లో ఏదైతే ఉందో 26,928 ఇంకా టెస్ట్ చేయలేదు మనకి. సో 27,389 దాకా లో రావటం చూసాం. అంటే బ్యాంక్ నిఫ్టీలో ఇంకా డౌన్వర్డ్ బయాస్ ఎక్కువే ఉందని చెప్పొచ్చు ఈ స్టేజ్లో నిఫ్టీతో కంపేర్ చేస్తే. బట్ అగైన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 28,757 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో దాని అబోవ్ క్లోజ్ అవుతేనే మనకి అగైన్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ బ్యాంక్ నిఫ్టీ మనం రేంజ్ చూస్తే చాలా వైడ్ రేంజ్గా మనం చెప్పుకోవచ్చు ఈ స్టేజ్లో, 26,928 నుంచి 27,757, ఆల్మోస్ 850-900 పాయింట్స్ రేంజ్ ఉంది బ్యాంక్ నిఫ్టీ. సో ప్రాబ్లీ 500-600 పాయింట్స్ నిన్నట్లాగా కరెక్షన్స్ వస్తే కనుక, నిన్నటి అప్ మూవ్ లాగా డౌన్ మూవ్ వస్తే కనుక అప్పుడు అటెంప్ట్ చేయాలి. అక్కడ మనకు 200 పాయింట్స్ రిస్క్ అండ్ 400 పాయింట్స్ రివార్డ్ ఉంటుంది కాబట్టి. అదర్వైజ్ బ్యాంక్ నిఫ్టీ కూడా నేను చెప్పిన రేంజ్లో ఐ థింక్ వన్ షుడ్ ట్రేడ్ అని నా ఉద్దేశం. సో ఇటువంటి మార్కెట్లో ఇప్పుడు ఏదైతే హోప్స్ చూస్తున్నామో ఆ హోప్స్ ఎంతవరకు నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి? సో ఒకటండి, వైల్ ఇట్ ఈస్ అ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మన ఇండియన్ మార్కెట్స్, ఒకవేళ ఎఫ్పిఐ సర్ చార్జ్ అయితే రోల్ బ్యాక్ చేసుకోవడం కానివ్వండి, వైల్ ఇట్ ఈస్ అ గుడ్ న్యూస్ ఐ డోంట్ థింక్ దట్స్ అ మార్కెట్ చేంజ్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయనండి. ఎందుకంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్సింగ్ పీస్ మనకి ఎర్నింగ్స్ గ్రోత్ అనేది లేదు, అదొకటి మనం దృష్టిలో పెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం ఎకానమీ స్లో డౌన్ అవుతుంది, మన ఆర్బీఐ కూడా మన జీడిపి గ్రోత్ రేట్ జీడిపి గ్రోత్ రేట్ని కూడా కట్ డౌన్ చేయడం చూసాం. సో ఒకవేళ చూసుకుంటే దాన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం అయితే కనబడుతుందండి. దీస్ థింగ్స్ ఈవెంట్స్ విల్ కమ్ అండ్ గో అండి, దట్స్ ఫైన్. సో కొద్ది సపోర్ట్ మిగులుతూ సపోర్ట్ దొరుకుతూ ఉంటుంది, ఎందుకంటే $2 బిలియన్ ఆల్మోస్ట్ పుల్ అవుట్ చేశారండి లాస్ట్ బడ్జెట్ నుంచి కూడా ఎఫ్ఐఐస్. సో దట్ విల్ హోప్ఫుల్లీ విల్ రిటర్న్. ఒకవేళ మనం రోల్ బ్యాక్ చేసుకుంటే దట్స్ అ గుడ్ సైన్. కాకపోతే ఏంటంటే ఇట్స్ నాట్ అ మార్కెట్ చేంజర్, ఇట్స్ నాట్ అన్ ఎకానమిక్ చేంజర్ అండి. ఎందుకంటే ఎర్నింగ్స్ గ్రో చూసుకుంటే ఆల్మోస్ట్ 1,100 కంపెనీస్ ఇంతవరకు రిజల్ట్స్ డిక్లేర్ చేశాయి. అండ్ ఇస్ ద ఇంకొక 1 వీక్ మాత్రమే, ఆల్మోస్ట్ లైక్ యూనో 5-6 డేస్ మాత్రమే ఉందండి మిగతా కంపెనీస్ రావడానికి. సో ఫస్ట్ థింగ్ అండ్ డిసప్పాయింటింగ్ న్యూస్ ఇస్ టాప్ లైన్ ఇస్ నాట్ ఆప్టిమిస్టిక్. ద వర్స్ట్ పార్ట్ ఇస్ రెవెన్యూ గ్రో అవ్వట్లేదు, ఓన్లీ 8% గ్రోత్ కనబడిందండి ఇంక్లూడింగ్ బ్యాంక్స్. ఇంతవరకు ఏదైతే బ్యాంక్స్ ఏదైతే లిఫ్ట్ ఆఫ్ చేస్తూ వచ్చాయో లాస్ట్ 6 క్వార్టర్స్ వరకు, మిగతా ఇండస్ట్రీస్ కొద్దిగా మిగతా సెక్టర్స్ అండర్ పర్ఫామ్ చేసిన బ్యాంక్స్ సపోర్ట్ ఇస్తూ వచ్చాయండి. సో ఇక్కడ ఈ క్వార్టర్లో ఆ సపోర్ట్ కూడా దొరకలేదు. దట్ ఈస్ సంథింగ్ డిసప్పాయింటింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ప్రాఫిట్ దగ్గర అయితే మరీ బ్లీక్గా కనబడుతుందండి. మీరు బ్యాంక్స్లో కొన్ని బ్యాంక్స్ని తీసేస్తే ఆల్మోస్ట్ లైక్ నెగిటివ్ గ్రోత్ కనబడుతుంది, విచ్ ఇస్ లైక్ వెరీ నాట్ ఎ గుడ్ సైన్. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చూసుకుంటే ఎర్నింగ్స్ గ్రోత్ చాలా పూర్గా ఉంది, అండ్ అట్ ద సేమ్ టైమ్ మేనేజ్మెంట్ కమెంటరీ కూడా అక్రాస్ ద బోర్డ్ అక్రాస్ ద సెక్టర్స్ ఇట్స్ నాట్ ఆప్టిమిస్టిక్. దిస్ ఈస్ సంథింగ్ వీ హ్యావ్ టు వరీ అబౌట్ అండి. ఇప్పుడు మనకి ఇండస్ట్రీ లీడర్స్ కూడా ఫైనాన్స్ మినిస్ట్రీని కలవడం చూసాము, ఆటో ఇండస్ట్రీ లైక్ 1 ట్రిలియన్ రూపీస్ స్టిమ్యులస్ కోసం ఎక్స్పెక్ట్ చేయడం, ఇవన్నీ ఏంటంటే ఇట్ షోస్ దట్ వీ హ్యావ్ సమ్ డీప్ ట్రబుల్స్ ఇన్ కోర్ సెక్టర్స్ అని చెప్పుకోవచ్చు అండి. ఇప్పట్లో మనకి కొద్దిగా గ్రీన్ షూట్స్ కూడా కనబడట్లేదు. మనకి ప్రైవేట్ కన్సంప్షన్, ప్రైవేట్ క్యాపెక్స్ కానివ్వండి, పబ్లిక్ మనకి గవర్నమెంట్ స్పెండింగ్ కానివ్వండి, రెండు కూడా వీక్ డౌన్ అయ్యాయి. అండ్ గవర్నమెంట్ కెనాట్ అఫోర్డ్ టు స్పెండ్ అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. అండ్ ప్రైవేట్ క్యాపెక్స్ హ్యాస్ టు కమ్ ఇన్ టు ద మార్కెట్, అండ్ అక్కడ కూడా మనకి లిక్విడిటీ క్రంచ్ మనకు బ్యాంక్స్లో కనబడుతుంది కాబట్టి ఐ డోంట్ థింక్, నాకైతే నియర్ టర్మ్లో అట్లీస్ట్ లైక్ 2 క్వార్టర్స్లో అయితే ఆ రివైవల్ కనబడట్లేదు. మనకి ట్రెడిషనల్ పాకెట్స్ ఏదైతే అనుకుంటామో లైక్ యూనో మెటల్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లార్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకుంటాము, అండ్ పవర్ ప్లాంట్స్ అనుకుంటాము, అండ్ దాంతోపాటు ఆటో సెక్టర్ అనుకుంటాం. నెక్స్ట్ 2 క్వార్టర్స్ వరకు కూడా ఐ డోంట్ సీ ఎనీ గ్రీన్ షూట్స్ ఇన్ దీస్ సెక్టర్స్. అండ్ కొన్ని స్మాలర్ సెక్టర్స్ లైక్ సిమెంట్ కానివ్వండి, కన్జ్యూమర్ స్టేపుల్స్, స్పెషాలిటీ కెమికల్స్లో మేబీ అనదర్ 2 క్వార్టర్స్లో మనకి గ్రీన్ షూట్స్ వచ్చే అవకాశం కనబడుతుంది. ఇఫ్ దట్ డజంట్ టర్న్ అప్ అండి, మనకి ఈ ఎర్నింగ్స్ రికవరీ ఏదైతే మాట్లాడుతూ వస్తున్నామో మనం లాస్ట్ 2 ఇయర్స్ నుంచి, గత 2 ఇయర్స్ నుంచి, ఐ థింక్ వీ హావ్ టు పుష్ ఇట్ టు నెక్స్ట్ ఇయర్, విచ్ షోస్ దట్ మార్కెట్స్ విల్ స్టే హియర్ ఎట్ దీస్ లెవెల్స్ ఫర్ సమ్ టైమ్ అండి. ఒకవేళ ఎఫ్పిఐ రోల్ బ్యాక్ చేసినా కూడా, సర్చార్జ్ రోల్ బ్యాక్ చేసినా కూడా కొద్దిగా సపోర్ట్ మాత్రమే దొరుకుతుంది, బట్ ఐ డోంట్ సీ ఎనీ చేంజ్ ఇన్ ఫండమెంటల్స్. సో నా ఒపీనియన్ ఐ థింక్ బెటర్ టు బీ ఇన్ ద సైడ్ లైన్స్ అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. వర్స్ట్ పార్ట్ ఇస్ లైక్ బ్యాంక్స్ నుంచి సపోర్ట్ రావట్లేదు, అండ్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి కూడా లిక్విడిటీ క్రంచ్ ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఐ థింక్ వాల్యుయేషన్ పరంగా అట్రాక్టివ్ కనబడుతుంది, ఎందుకంటే లాస్ట్ 6 ఇయర్స్ నుంచి చూసుకుంటే పీఈలో ప్రీమియం కూడా మనకి అందుబాటులో వాళ్ళకి రావడం చూస్తున్నాం. బట్ ఐ డోంట్ థింక్ ఎకానమీ సపోర్టింగ్ దట్ వన్. సో నా ఒపీనియన్ ప్రకారం ఐ థింక్ యూ షుడ్ బి ఆన్ ద సైడ్ లైన్స్ ఫర్ అట్లీస్ట్ లైక్ క్వార్టర్ అండ్ హాఫ్ అండి. సో ఆల్ హోమ్ బయర్స్కి ఒక ఇప్పుడు డ్రీమ్ ఏంటంటే ఇంట్లో సాధ్యమైనంత వరకు మనం వుడెన్ ఫ్లోరింగ్ వేసుకుంటే
అదొక కంఫర్ట్ ఫీలింగ్ ఉంటుంది అనేది ఇప్పుడు ఎక్కువ మంది ఆప్షన్. సో ఇందులో వాటర్ ప్రూఫ్, అలాగే వెదర్ ప్రూఫ్, ఫ్లేమ్ రెసిస్టెంట్ అయితే ఇంకా బాగుంటుందని అందరికీ అనిపిస్తుంటుంది. అటువంటి ఒక వండర్ఫుల్ మెటీరియల్ని తీసుకొచ్చింది, అందుబాటులోకి తీసుకొచ్చింది ఫ్లోరింగ్ కోసం వెల్స్పన్ గ్రూప్. సో వెల్స్పన్ గ్రూప్ తీసుకొచ్చిన ఈ ఫ్లోరింగ్ మెటీరియల్ ఇప్పుడు మార్కెట్లో కొత్త సంచలనం. సో ఈ ఫ్లోరింగ్ కోసం ఇప్పుడు కస్టమర్స్ అందరూ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. సో ఈ ఫ్లోరింగ్ మెటీరియల్స్ని విజయవాడలో అందుబాటులోకి తీసుకొచ్చారు కాస్మో డ్యూరబుల్స్ అండ్ అలాగే వి క్రియేట్ షోరూమ్. సో ఈ సంస్థ ఎండి సురేంద్ర, అలాగే కాస్మో డ్యూరబుల్స్ ఎండి హరినాథ్ బాబు నిన్న ఈ వి క్రియేట్ షోరూమ్ని విజయవాడలో ప్రారంభించారు. ఈ కొత్త షోరూమ్లో మనకు ఇప్పుడే అనుకున్న ఈ వెల్స్పన్ ఫ్లోరింగ్ మెటీరియల్స్తో పాటు ఇతర గృహోపకరణాలు లైక్ మనం హోమ్ బిల్డింగ్ మెటీరియల్స్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. క్లిక్ అండ్ లాక్ టైల్స్ ఇవి. సో చాలా మెయింటెనెన్స్ ఫ్రీ టైల్స్, చూడటానికి అచ్చంగా వుడెన్ ఫ్లోరింగ్ లాగే కనిపిస్తుంది, బట్ అట్ ది సేమ్ టైం ఇట్స్ వాటర్ ప్రూఫ్. వుడెన్ ఫ్లోరింగ్లో ఉండే డిసడ్వాంటేజ్ మనకు వాటర్ రెసిస్టెంట్గా ఉండదు, బట్ ఈ ఫ్లోరింగ్ మెటీరియల్స్ మాత్రం వాటర్ ప్రూఫ్గా ఉంటాయి, ఫ్లేమ్ రెసిస్టెంట్గా ఉంటాయి, అలాగే స్క్రాచ్ రెసిస్టెంట్, టెర్మైట్ రెసిస్టెంట్, స్టెయిన్ రెసిస్టెంట్ అండ్ డస్ట్ ఫ్రీ ఇన్స్టాలేషన్స్తో ఫ్లోరింగ్ మెటీరియల్స్ చాలా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ షోరూమ్ ఇనాగ్రేషన్ సందర్భంగా ప్రమోటర్స్ ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. వి క్రియేట్ అనే షోరూమ్ ఫస్ట్ ఇన్ విజయవాడ అండ్ ఫస్ట్ ఇన్ ఏపీ, ఒక విశాలమైన ప్రాంగణంలో షోరూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ అన్ని ఉత్పత్తులు, వాళ్ళు అమ్ముతున్న ప్రతి ఉత్పత్తులు కూడా డిజైనర్ మేక్ ప్రొడక్ట్స్ ఉండటం వల్ల ఇక్కడ మా వెల్స్పన్ గ్రూప్ ప్రొడక్ట్స్ ఉంటే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో మా కంపెనీ రీజనల్ మేనేజరు అలాగే సౌత్ ఇండియా మేనేజర్ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇనాగ్రేషన్ సందర్భంగా వెల్స్పన్ ఈ వ్యాపారంలో వృద్ధి చెందుతూ చక్కటి ఒక మంచి ఇంటీరియర్ డిజైనర్ ప్రొడక్ట్గా వెలుగొందాలని చెప్పి ఆకర్షిస్తారు. వెల్స్పన్ ఫ్లోరింగ్ అనేది ఒక ట్రెండ్ సెట్టింగ్ కావాలని చెప్పేసి వీఆర్ జస్ట్ లుకింగ్ ఫర్ దాట్ బికాస్ వీ హ్యావ్ ఎ డిఫరెంట్ బ్రాండ్స్ అండ్ ద ప్రీమియం క్వాలిటీ బ్రాండ్స్ విత్ ఇన్ అవర్ స్టోర్స్ లైక్ క్యూటోన్ టైల్స్, హ్యాండ్స్ గ్రోహ షవర్స్, జ్యూరవిట్ అండ్ క్యూటో క్యూ శానిటరీ, స్లీక్ కిచెన్స్ అండ్ వార్డ్రోబ్స్. అలాంగ్ విత్ దట్ వీఆర్ యాడింగ్ టుడే ద వెల్స్పన్ ఫ్లోరింగ్ విచ్ వి థింక్ ఇస్ ద బెస్ట్ ఫ్లోరింగ్ designs for the next generation and we hope that and also we see that there is a lot of scope within the flooring because nowadays tile wool has become a huge business within our India and Asian market. So that's about the new flooring material sensation Wellspun flooring. Chinna viram tarvata investors nunchi calls mails teesukundam. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ హైదరాబాద్ నుంచి రవి. హలో సార్, నా పేరు రవి సార్, హైదరాబాద్ నుంచి. సార్ సుదర్శన్ కెమికల్ 330 తీసుకున్నాను సార్ లాంగ్ టర్మ్ కోసం. అదొకటి గ్రాన్యూల్స్ ఒకటి సార్ తీసుకుందాం అనుకుంటున్నాను లాంగ్ టర్మ్ కి. ఒకటండి, మీరు లాంగ్ టర్మ్ అని అంటున్నారండి, ఐ థింక్ గ్రాన్యూల్స్ ఇస్ నాట్ ఎ గుడ్ ఐడియా అని చెప్తాను. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో యాజ్ ఎ హోల్ మనకి ఫార్మా కూడా ప్రెజర్ లో కనబడుతుంది అండ్ గ్రాన్యూల్స్ నాట్ అ ఐ మీన్ బిగ్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు దాంట్లో. ఐ థింక్ మీరు ఒకవేళ ఫార్మా సెక్టర్ లో చూడాలనుకుంటే ఐ థింక్ గో ఫర్ డివీస్ అని చెప్తానండి. కమింగ్ టు సుదర్శన్ కెమికల్స్, 300 levels లో 320 levels లో ట్రేడ్ అవుతుందండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో నెంబర్స్ బాగానే ఉంటాయండి, కాకపోతే మీరు లాంగ్ టర్మ్ అని అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ ఓకే అని చెప్తాను. ఒకటండి, వీళ్ళు గ్రోత్ పరంగా డెలివరీ చేయలేకపోయారు లాస్ట్ 2 years నుంచి కూడా, అదొక దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ కొద్దిగా వీళ్ళకి డెడ్ బాడీని కూడా కనబడుతుందండి. అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ ఆల్మోస్ట్ లైక్ 20% డివిడెండ్ పే అవుట్, డివిడెండ్ బాగానే ఇస్తూ వస్తుంటారు. సో మీరు లాంగ్ టర్మ్స్ అంటున్నారు కాబట్టి యా ఓకే అని చెప్తాను, బట్ యాడ్ మాత్రం ఎక్స్ట్రా యాడ్ మాత్రం చేయొద్దని చెప్తాడు. వీక్ మార్కెట్స్ కనబడుతున్నాయి ఇక్కడ నుంచి. సో నా ఒపీనియన్ ఉన్న పొజిషన్ కంటిన్యూ చేయమని చెప్తానండి సుదర్శన్ కెమికల్స్ లో. ఓకే, తర్వాత కలర్ పూణే నుంచి వినోద్ లైన్ లో ఉన్నారు. హలో. హలో, గుడ్ మార్నింగ్. క్వశ్చన్ అబౌట్ గ్రీస్ కాటన్ అండి, ఈ లెవెల్లో తీసుకోవచ్చా?
అండ్ సెకండ్ వన్ వచ్చి రాజేంద్ర ఇప్పుడు స్మార్ట్ మనీ అంటూ ఉంటారు కదా, ఆ స్మార్ట్ మనీ అంటే ఏంటి? ఏంటి స్మార్ట్ మనీ, నాన్ స్మార్ట్ మనీ మధ్య తేడా ఏంటి? ఐ థింక్ గ్రీవ్స్ కాటన్ మీరు ఏదైతే అన్నారో ప్రాబ్లీ ఈ స్టేజ్ లో తీసుకోవచ్చు అంటే ప్రాబ్లీ రిస్క్ కొద్దిగా ఉందండి ఇక్కడ నుంచి కూడా. ఎందుకంటే మనకి లాస్ట్ స్వింగ్ లో చూస్తే కనుక 111 దాకా రావటం చూసాం, 116 దాకా ఇప్పుడు కరెంట్లీ ట్రేడ్ అవుతుంది. సో దీని రేంజ్ అరౌండ్ 102 నుంచి ప్రాబ్లీ 156 మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో డెఫినెట్లీ మీ క్వశ్చన్ కి తీసుకోవచ్చు అంటే ఎస్ అండి, బట్ ఓన్లీ థింగ్ మీకు 2-3 ఇయర్స్ వ్యూ ఉండాలి. అగైన్ 3-4 ప్రైస్ పాయింట్స్ మీరు చూస్ చేసుకోవాలి. నా ఉద్దేశంలో 114 నుంచి ప్రాబ్లీ 96 వరకు 2-3 ప్రైస్ పాయింట్స్లో మీ గ్రీవ్ కాటన్స్ 2 ఇయర్ వ్యూతో ఐ థింక్ ఎక్వైర్ చేయొచ్చు. అండ్ స్మార్ట్ మనీ ఏదైతే అంటున్నామో మనం ఇట్స్ ఆల్ ఎఫ్ఐఎస్ బేస్డ్ అండి, ఆర్ ఆపరేటర్ బేస్డ్ అని అంటాం. సో బిగ్ మనీ స్మార్ట్ మనీ ఇవన్నీ కూడా టర్మినాలజీ ఎందుకు యూజ్ చేస్తామంటే బేసికలీ దే ప్లే ద గేమ్. యాక్చువల్లీ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ కంట్రోల్ చేయటానికి వాటికి దే యూజ్ బిగ్ మనీ టు యూనో మ్యానిపులేట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో దాన్ని మనం స్మార్ట్ మనీ అంటాం. అంతకు మీన్స్ దేర్ ఇస్ నథింగ్, ఇట్స్ ఎ గుడ్ మనీ ఓన్లీ, బట్ ఇట్స్ విత్ ద స్మార్ట్ పీపుల్ అని నా ఉద్దేశం. తర్వాత ఉయ్యూరు నుంచి రామకృష్ణ లైన్ ఉన్నారు. హలో, నమస్తే సార్. ఈ రేట్ లో వాబాగ్ 1-2 ఇయర్స్ కోసం తీసుకోవచ్చండి? విఏ టెక్ వాబాగ్ అంతే కదా? అవును, కొనుకోవచ్చు. అది మీరు 1-2 ఇయర్స్ అంటున్నారండి, కొద్దిగా వీక్నెస్ ఇంకా ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ఆర్డర్ బుక్ పరంగా దెర్ ఇస్ నో ఇష్యూ అండి, దే హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఆర్డర్ బుక్స్, కొత్త ఆర్డర్ బుక్స్ కూడా వస్తున్నాయి అండ్ ఎగ్జిక్యూషన్ లెవెల్స్ కూడా బాగానే ఉన్నాయండి. ఒకటేంటంటే మ్యాక్రో ఎన్వైరన్మెంట్ సపోర్ట్ చేయట్లేదండి ఈ ప్లే ఈ ఇందులో ఇలాంటి ప్లేయర్స్ కి. సో నా ఒపీనియన్ కొద్దిగా ప్రమోటర్ వర్జింగ్ కూడా తక్కువగానే ఉంటుందండి, లైక్ 24-25% ఉంటుంది. రేషియోస్ పరంగా చూసుకుంటే డీసెంట్ రేషియోస్ అని చెప్పుకోవచ్చు అండి, ఆర్ఓఈ పరంగా కొద్దిగా డిసప్పాయింట్ చేసినా కూడా డీసెంట్ రేషియోస్ అని చెప్పుకోవచ్చు. నా ఒపీనియన్ అండి ఇప్పుడున్న పొజిషన్లో డోంట్ బై అని చెప్తానండి. బట్స్ డీసెంట్ స్టాక్, బట్ ఏంటంటే టైమింగ్ ఈజ్ నాట్ రైట్ అనేది నా ఒపీనియన్. సో కొద్దిగా వెయిట్ చేద్దామండి, అట్లీస్ట్ ఒక క్వార్టర్ వరకు వెయిట్ చేసి ఇకానమీలో ఒక స్టెబిలిటీ వచ్చిన తర్వాత, ఒక డైరెక్షన్ వచ్చిన తర్వాత ఐ థింక్ యూ కెన్ థింక్ ఆఫ్ బయింగ్ వాబాగ్ అండి. తర్వాత ఈమెయిల్స్ చూద్దాం. సులోచన అడుగుతున్నారు, లావో పోలా ఇందులో ఇన్వెస్ట్ చేస్తారట, మంచి కంపెనీనా ఇది? ఒకవేళ ఇది మంచిది కాకపోతే ఇదే సెక్టర్లో ఏమైనా వేరే కంపెనీస్ రికమెండ్ చేస్తారా? ఇట్స్ ఎ గుడ్ కంపెనీ అండి, ఓన్లీ థింగ్ ఏంటంటే పర్ఫార్మెన్స్ లేదు. ఇట్స్ ఎ కన్స్యూమర్ స్పెండింగ్ రిలేటెడ్ కంపెనీ ఇది. సో డెఫినెట్లీ ఆ పర్ఫార్మెన్స్ కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేస్తుంది ఈ స్టేజ్లో. బట్ మనకి 2015 లోస్ చూస్తే కనుక అరౌండ్ 140 దగ్గర ఒక మంచి సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఆ సెక్టర్లో ప్రాబ్లీ ఇట్స్ ద ఓన్లీ లిస్టెడ్ స్టాక్ అన్న నేను అనుకుంటున్నాను. సో ది మేక్ దిస్ ఆల్ కప్ సాసర్ సెరమిక్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ది మేక్. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ ఐడియా టు ఇన్వెస్ట్. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు 2-3 ఇయర్స్ వ్యూ ఉండాలి ఈ సెక్టర్ అండ్ సైకిల్ టర్న్ అరౌండ్ అవుటాకి. సో డెఫినెట్లీ యు ఆర్ చూసన్ ఎ గుడ్ స్టాక్. ఆల్రెడీ 330 నుంచి 140-168 దాకా కరెక్ట్ అవటం చూసాం. సో ఇంకొక 15-20% కరెక్ట్ అవ్వచ్చు అండి ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్. సో 2-3 ప్రైస్ పాయింట్స్లో అక్యూములేట్ చేయండి 2 ఇయర్ వ్యూ కోసం. నాగరాజు అడుగుతున్నారు, ఇన్సూరెన్స్ నిన్న ఎందుకు 20% తగ్గింది అని? ఐ థింక్ నిన్న రిజల్ట్ రావడం చూసాం మనం ఇన్సూరెన్స్ టెక్నాలజీస్లో. వాళ్ళు ఆటో ఎన్సల్టరీస్లో ఒక వీక్ ట్రెండ్ అనేది ఉంది, రిజల్ట్ వాజ్ ఓకే, బట్ వాళ్ళు ఏదో టైర్ మ్యానుఫ్యాక్చరింగ్లోకి వెళ్తున్నామంటూ కొత్తగా అనౌన్స్ చేయడం జరిగింది. మేబీ మార్కెట్స్ ఆర్ అప్రెన్సివ్ దట్ ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇదంతా ఈ టైంలో వర్కౌట్ కాదు అన్న ఉద్దేశంతో బహుశా సెల్లింగ్ వచ్చి ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ అండి, మనకి రిజల్ట్స్ బాగానే ఇవ్వగలిగారండి వాళ్ళు. కాకపోతే ఏంటంటే కొత్త సెగ్మెంట్లోకి వెళ్ళడం ఎనీ విచ్ వే మనకి ఆటో సెగ్మెంట్ అనేది కొద్దిగా వీక్గా కనబడుతుందండి. సో దే ఆర్ స్ట్రగ్లింగ్ టు సర్వైవ్, అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి. డీసెంట్ కంపెనీ అంటే డీసెంట్ రిజల్ట్స్ కూడా ఇచ్చారు, బట్ ఓన్లీ థింగ్ ఈస్ మార్కెట్ హ్యాజ్ ఎన్ టేకెన్ ఇట్ పాజిటివ్లీ అండ్ వాళ్ళ కమెంటరీ కూడా కొద్దిగా వీక్గా కనబడిందండి ఓవరాల్గా ఫ్యూచర్ చూసుకుంటే కూడా. సో నా ఒపీనియన్ డీసెంట్ స్టాక్ ఒకవేళ హోల్డింగ్స్ ఉంటే ఉంచుకోమని చెప్తాను. కాకపోతే కొత్త బయింగ్ అయితే వద్దాం డెఫినెట్లీ. ఆటో సెక్టర్ని కొద్దిగా దూరం పెట్టాల్సిన టైం అండి, అట్లీస్ట్ ఫర్ మేబీ 2 క్వార్టర్స్. ఒకసారి గవర్నమెంట్ నుంచి రెగ్యులేటర్ పరంగా మన క్లారిటీ వచ్చిన తర్వాత మేబీ సుప్రీంకోర్టు నుంచి ఎలాంటి వర్డిక్స్ వస్తాయో తెలియదు మనకి. ఎందుకంటే ఐ డోంట్ థింక్ ఇండస్ట్రీ ఈస్ రెడీ ఫర్ యూనో 1 ఏప్రిల్ 2020 ఏదైతే డెడ్ లైన్ ఉందో, నాట్ ఇండస్ట్రీ ఈస్ నాట్ రెడీ ఫర్ దాట్ వన్. సో ఒకసారి కొద్దిగా వెయిట్ చేయమని చెప్తానండి, డోంట్ బై ఇన్ టు ఇట్. ఒకవేళ పొజిషన్ ఉంటే డెఫినెట్లీ కంటిన్యూ చేయమని చెప్తాను. శోభాడు అడుగుతున్నారు, లూమాక్స్ ఇండస్ట్రీస్ అండ్ బ్రిటానియా ఈ రెండు ఇప్పుడు కొనుక్కోవచ్చా ఈ టైంలో? యా, గుడ్ స్టాక్స్ అండి, మీరు చూస్ చేసుకున్న స్టాక్స్ రెండు కూడా మంచి స్టాక్స్. బ్రిటానియా వాళ్ళ రిజల్ట్ ఉంది కరెక్ట్. యా ప్రాబ్లీ ఐ థింక్ ఇక్కడ నుంచి కూడా ఒక 5-10% కరెక్షన్స్ ఉంటాయండి. లూమాక్స్ ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక 2016 లోయెస్ట్ 708 అండ్ 669 అనేది మేజర్ సపోర్ట్ ఉంటుంది, విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్ మంత్లీ చార్ట్లో. సో 4 డేస్ బ్యాక్ 910 రావటం చూసాం, కరెంట్లీ 1150 ఉంది. సో వెయిట్ ఫర్ స్టీపర్ కరెక్షన్స్ అండి. నా ఉద్దేశంలో 1000 నుంచి 800 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలి.
అండ్ బ్రిటానియా కూడా ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్లో ఉన్న స్టాక్ అది. సో డెఫినెట్లీ ఈ స్టాక్ కూడా కొంచెం డౌన్ ట్రెండ్ ఉండే ఛాన్స్ ఉంది ఇక్కడ నుంచి ఇమీడియట్లీ. అదర్వైజ్ ఐ థింక్ మీకు 2-3 ఇయర్ వ్యూ ఉంది అంటే కనుక యూ కెన్ బై 2390 అరౌండ్ అనేది ఆల్మోస్ట్ మనకి 3 ఇయర్ లో అవుతుంది, 2018 లో 2390 అండ్ 2200. సో అక్కడ మనకు సపోర్ట్ జోన్గా చూస్ చేస్తాం. సో ఇక్కడ నుంచి 10% డెఫినెట్లీ యూ షుడ్ బై బ్రిటానియా. ఒకసారి రిజల్ట్ చూడండి, బ్రిటానియా రిజల్ట్. ప్రత్యేకించి బ్రిటానియాకి సంబంధించి ఒక కన్సర్న్ ఉంది మార్కెట్స్లో. వీళ్ళు గ్రూప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, బాంబే డైయింగ్ కావచ్చు, గో ఎయిర్, ఇటువంటి కంపెనీస్కి లోన్స్ ఇచ్చారు, వీళ్ళకున్న క్యాష్ పొజిషన్ని మిస్యూజ్ చేస్తున్నారు అనే ఒక ఆరోపణ ఉంది. దానికి మేనేజ్మెంట్ ఎటువంటి రిప్లై ఇస్తుందో ఒకసారి ఇవాళ రిజల్ట్ తర్వాత ఆ కామెంటరీ ఒకసారి జాగ్రత్తగా పరిశీలించాలి. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ 5.